అన్నట్టు పెద్ద సార్ది ఇట్లా సంవత్సరికం వస్తుంది అని చేద్దాం ప్రైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అన్నయ్యని సరే ఎంతో అంత ఇస్తాగా నువ్వు అయితే కానీ అయితే పని అంటే అప్పుడు నేను డిసిషన్ తీసుకున్నా. సో దీనిలో అండది ఏం లేదు, నెక్స్ట్ ఇయర్ మీరు అన్నట్టు 100% లక్ష రూపాయలు టోర్నమెంట్ చేద్దాం, అందులో నాది కూడా ఉంటుంది, 100% చేద్దాం. స్టేట్ లెవెల్ నుంచి వస్తారు. ఈ అడగగానే ఇచ్చినందుకు బాలగన్నకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీరు అన్నట్టు మన స్వాతంత్ర సమయంలో పెద్ద సార్ గారిది స్టేట్ లెవెల్లోనే తెలిసేటట్టు 100% సక్సెస్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ కల్లా. ఆర్వి అంకన్ అన్నట్టు సత్యవన్ అన్నట్టు ఇచ్చిన అవకాశానికి సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ చేస్తూ వాస్తవంగా సత్యం చెప్పినట్టు నాకు కూడా ఐడియా లేదు. వెంకట అడగంగానే సరే మంచిది అని చెప్పిన ఇక మళ్ళీ దాని గురించి నేను కూడా ఆలోచించలే. తప్పకుండా వేదిక మీద ఉన్న వెంకట్ గారికి, మహమూద్ గారికి, మునీర్ భాయ్కి, వెంకటకి, సత్యానికి, రమేష్కి, రవికి, ఇతర క్రీడాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం సంక్రాంతి టైంకి స్టేట్ లెవెల్లో తప్పకుండా 100,000 రూపాయలు పెడతాం. అవుతుంది తప్ప 20,000 ఎక్కువైనా పెట్టైనా మంచిగా మీరందరూ ఆర్గనైజ్ చేయండి. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ టీమ్స్ పిలిపించండి, దానికి కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా తీసుకొచ్చి ప్రతి సంవత్సరం తప్పకుండా చేద్దాం. అందరూ సంక్రాంతి సాయంత్రం పోవాలని చూస్తారు, కానీ మన తెలంగాణ జిల్లాలో కానీ అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ మిర్యాలగూడలో క్రికెట్ పోటీలు మంచిగా అవుతాయి, ఇక్కడికి వచ్చి చూడాలని అంత మీరు చేయండి. మేము పూర్తి సహకారం అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రెండు టీమ్స్ రెడీ చేసిన తర్వాత టాస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలుపుతున్నాం, అడగగానే మీరు ముందుకు వచ్చి మీరు వచ్చిన సంవత్సరం మీరు టోర్నమెంట్ కండక్ట్ చే 100,000 రూపాయలు కండక్ట్ చేస్తానందుకు మీకు ధన్యవాదాలు అన్న. మేము ఫుల్ టైం అంటే మీకు మీరు చేసేటప్పుడు మీ వెనకాల నుండి మొత్తం చేయడానికి మేము సిద్ధం అని చెప్పి తెలియదు. ఫస్ట్ ప్రైజు 30,000 కిన్నగారు, ఒక బాలవన్న ఆయన నాగలక్ష్మి గారు,
మున్సిపల్ చైర్పర్సన్ సార్ అండ్ సెక్రటరీ జ్యోతి పర్మేశ్వర్ ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల నుంచి టోర్నమెంట్స్ కోసం చాలా కష్టపడ్డ గ్రౌండ్ బాగా సర్వీస్ చేశారు. ఒక 15 రోజులు టోర్నమెంట్ ఉంటుంది, ప్రతి రోజు 3 మ్యాచ్లు ఉంటాయి, మొత్తం 50 టీంలు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా 100,000 రూపాయలు పెట్టాలనుకుంటున్నాం. గంగాధర్ గారి పేరు మీద ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. సుమారు 50 టీంలు ముంబడి నల్గొండ జిల్లా నుంచి రావడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ పెద్ద ఎత్తున నడిపేయాలని